హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం ఎయిత్ క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి సెవెంత్ మరియు ఎయిత్ లెసన్ పైన మనం ఈ రోజు లైవ్ టెస్ట్ ను కండక్ట్ చేసుకోబోతున్నాం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు ఈ రకంగా రిటర్న్ గా వ్రాసి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గమనించాలి ఇక్కడ చూసుకుంటే ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ కనుక చూసుకుంటే క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ వచ్చేసి ఏజీ టాన్స్లే అనే ఫ్రెంచ్ వృక్ష శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థ అనే మొదటి పద ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు ఇక్కడ స్టేట్మెంట్ టూ గనక చూసుకుంటే టాన్స్లే పర్యావరణ వ్యవస్థని కుదించి ఆవరణ వ్యవస్థగా మార్పు చేశాడు ఇక్కడ ఆప్షన్ వన్ ఒకటి కామ రెండు సరికావు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరికాదు ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరికాదు ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అండి ఇక్కడ చూసుకుంటే ఒకటి మాత్రమే సరికాదు ఎందుకు అంటే ఏజీ టాన్స్లే అనే శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి కాదు బ్రిటిష్ దేశానికి చెందిన వ్యక్తి గమనించాలి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆవరణ వ్యవస్థ అంటే ఏమిటి అంటే ఇక్కడ చూసుకుంటే ఒక కొలను అంటే చిన్న చిన్న జీవులకు చిన్న చిన్న కీటకాలకు చేపలకు ఈ రకంగా ఆవాసంగా మనం భావించవచ్చు అదేవిధంగా అడవులను చూసుకుంటే కొన్ని మొక్కలకు అదేవిధంగా జంతువులకు ఈ రకంగా ఆవాసంగా మనకు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే కొన్ని ఆవాసాలన్నింటినీ కలిపి మనం ఏమంటాము అంటే ఆవరణ వ్యవస్థ అంటాము గమనించాలి ఇక్కడ చూసుకుంటే టాన్స్లే పర్యావరణ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థగా మార్పు చేశాడు ఎందుకంటే పర్యావరణ వ్యవస్థకు మూల ప్రమాణమే ఆవరణ వ్యవస్థ ఏ రకంగా అంటే ఇక్కడ చూసుకుంటే మన యొక్క మూల ప్రమాణం ఏంటి కణం కదా కణం నుంచే మనం ఉద్భవించాం కదా ఇక్కడ చూసుకుంటే ఆవరణ వ్యవస్థలన్నీ ఎందులో నుంచి వస్తాయండి పర్యావరణం నుంచి వస్తాయి కాబట్టి పర్యావరణ వ్యవస్థని కుదించి ఏం చేశాడు అంటే ఆవరణ వ్యవస్థగా మార్పు చెందించాడు గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ వచ్చేసి ఒకటి మూడవ స్థాయిలను కలిపి కన్జూమర్స్ అంటారు ఇక్కడ స్టేట్మెంట్ టూ కనుక చూసుకుంటే నాలుగవ స్థాయిలో ఉన్న వాటిని కార్నివోర్స్ అంటారు ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకుంటే మనము ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ సారీ ఆప్షన్ టూ రెండు మాత్రమే ఆప్షన్ త్రీ ఒకటి మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఏది కాదు ఎందుకు అంటే మనకు ఒకటి మూడవ స్థాయిలను కలిపి కన్జ్యూమర్స్ అంటారు అన్నాడు ఇక్కడ చూసుకుంటే మనం రెండు తర్వాత మూడవ స్థాయిలను కలిపి మనం కన్జూమర్స్ వినియోగదారులు అంటాము అదేవిధంగా నాలుగవ స్థాయిలో ఏమన్నాడు కార్నివోర్స్ ఉంటాయి అన్నాడు నాలుగో స్థాయిలో ఏముంటాయి అంటే విచ్ఛిన్న కార్లు ఉంటాయి గమనించాలి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మొదటి స్థాయిలో ఎవరుంటారు అంటే మనకు చాలా రకాల మొక్కలు శైవలాలు మొదలైనవన్నీ ఏం చేస్తాయి అంటే సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారం తయారు చేసుకుంటాయి కాబట్టి వాటిని ఏమంటాము అంటే ఉత్పత్తిదారులు అంటాము అదే విధంగా రెండవ స్థాయిలో కనుక చూసుకుంటే వీటిని తినేసి శాకాహారులుగా రెండో స్థాయిలో శాకాహారులు ఉంటాయి అదేవిధంగా మూడో స్థాయిలో కనుక చూసుకుంటే శాకాహారులను అదేవిధంగా జంతువుల్ని తింటాయి కాబట్టి వీటిని ఏమంటాము అంటే మాంసాహారులు అంటాము ఇక్కడ చూసుకుంటే మనకు వీటిని కార్నివోర్స్ అంటాము అదేవిధంగా శాకాహారులను మాంసాహారులను కలిపి ఏమంటాము అంటే మనం కన్జ్యూమర్స్ అంటాము గమనించాలి అదేవిధంగా మనకు చివరి స్థాయిలో ఏముంటాయి అంటే విచ్ఛిన్న కార్లు ఉంటాయి అంటే డీకంపోజర్స్ ఇవి ఏం చేస్తాయి అంటే మొక్కలు జంతువుల యొక్క విసర్జించినటువంటి వ్యర్థ పదార్థాల నుండి వాటి యొక్క నిర్జీవ పదార్థాల నుండి కానీ ఆహార పదార్థాలను సేకరిస్తాయి గమనించాలి కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినవి కావు తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో నేలకు పోషకాలు అందించేవి ఏవి ఇక్కడ ఆప్షన్ వన్ డీకంపోజర్స్ ఆప్షన్ టూ హెర్బీవోర్స్ ఆప్షన్ త్రీ ప్రొడ్యూసర్స్ ఆప్షన్ ఫోర్ కన్జ్యూమర్స్ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ కంపోజర్స్ ఈ ఏ రకంగా మనకు నేలకు పోషకాలను అందిస్తాయి అంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే మొక్కలు జంతువులు విసర్జించినటువంటి వ్యర్థ పదార్థాలను అదేవిధంగా వాటిని కుల్లింపజేసి వాటి ద్వారా పోషకాలను తిరిగి మృత్తికలోకి ఇవి చేరుస్తాయి ఈ రకంగా మళ్ళీ ఈ పోషకాలు ఏం చేస్తాయి మొక్కలు తిరిగి వినియోగిస్తాయి కాబట్టి విచ్ఛిన్న కారులు ఏ రకంగా ఉపయోగపడతాయి అంటే పునరుత్పత్తిదారులుగా మనకు ఉపయోగపడతాయి రీసైక్లర్స్గా ఉపయోగపడతాయి గమనించాలి కాబట్టి ఇవి చేసి మొక్కలకు పోషకాలని అందిస్తాయి గమనించాలి తర్వాత నాలుగో క్వశ్చన్ కనుక చూసుకుంటే కోరింగా మాంగ్రోమ్స్ ఏ నదుల నుండి మంచినీటిని తీసుకుంటాయి ఇక్కడ ఆప్షన్ వన్ గౌతమి ఆప్షన్ టూ గోదావరి ఆప్షన్ త్రీ కోరింగా ఆప్షన్ ఫోర్ గాడేరు దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అండి ఇక్కడ చూసుకుంటే కోరింగా గాడేరు గౌతమి గోదావరి నదుల యొక్క ఉపనదుల నుండి మనకు ఈ మాంగ్రోమ్స్ అనేటివి కోరింగా మాంగ్రోమ్స్ అనేటివి మంచినీటిని తీసుకుంటాయి ఇక్కడ చూసుకుంటే మాంగ్రోవ్స్ అంటే మడ అడవులు అని మనం తెలుగులో అంటాము ఈ రకంగా గమనిస్తే మంచినీరు మరియు ఉప్పు నీరు కలిసే చోట ఏర్పడే అడవులని మనం ఏమంటాము అంటే మడ అడవులు లేదా మ్యాంగ్రోవ్స్ అంటాము ఇక్కడ తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఉత్పత్తిదారులు కానివి ఏవి ఇక్కడ ఆప్షన్ వన్ స్పైరోగైరా ఆప్షన్ టూ యోగ్లీనా ఆప్షన్ త్రీ ఆసిల్లెటోరియా ఆప్షన్ ఫోర్ డాఫ్నియా దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఇక్కడ చూసుకుంటే డాఫ్ని అనేది ఉత్పత్తిదారులు కావు ఇక్కడ చూసుకుంటే ఇవి ఏంటి అంటే వినియోగదారులు గమనించాలి ఇక్కడ చూసుకుంటే స్పైరోగైరా తర్వాత యూగ్లీనా దాని తర్వాత అసిలెటోరియా ఇవన్నీ సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఏం చేసుకుంటాయి అంటే ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి కాబట్టి వీటన్నింటి మనం ఏమంటాము అంటే ఉత్పత్తిదారులు అంటాము గమనించాలి తర్వాత డెట్రిటస్ అనే ఒక విచ్ఛిన్నకారి అనేది ఆప్షన్ వన్ బ్యాక్టీరియా ఆప్షన్ టూ వైరస్ ఆప్షన్ త్రీ శిలీంద్రం ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఇది ఒక బ్యాక్టీరియా అండి ఇక్కడ చూసుకుంటే ఇది నేలలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను కుల్లింపజేసి నేలకు పోషకాలను అందిస్తుంది గమనించాలి తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో వినియోగదారులు ఏవి ఆప్షన్ వన్ హైడ్రా ఆప్షన్ టూ ప్రోటోజోవా ఆప్షన్ త్రీ గొట్టం పురుగు ఆప్షన్ ఫోర్ పీతలు ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ ఒకటి మాత్రమే ఆప్షన్ టూ రెండు మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మూడు నాలుగు ఆప్షన్ ఫోర్ పై వన్ని దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పై వన్ అని ఇక్కడ చూసుకుంటే మాంసాహారులు మరియు శాకాహారులను కలిపి మనం ఏమంటాము అంటే వినియోగదారులు అంటాము గమనించాలి తర్వాత ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ వచ్చేసి భూభాగంలో దాదాపు పదిహేడు శాతం మేర అడవులు ఉన్నాయి ఇక్కడ స్టేట్మెంట్ టూ వచ్చేసి ఈ ప్రాంతంలో వర్షపాతం అనేది ఇరవై మూడు మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఇక్కడ ఏమడిగాడు మనని సరైనవి ఏవి అని అడిగాడు ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ ఒకటి కామ రెండు సరైనవి ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే భూభాగంలో దాదాపు సెవెంటీన్ పర్సెంట్ ఉన్నవి అడవులు కాదండి ఏంటివి అంటే ఎడారులు ఇక్కడ చూసుకుంటే ఆ ఎడారులలో నేనేమన్నాను అంటే ఇక్కడ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఉన్న ప్రాంతంలో వర్షపాతం అనేది ఏ రకంగా ఉంటుంది ఇరవై మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది అంటే ఎడారి ప్రాంతంలో ఇరవై మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉంటుంది ఇక్కడ ఏమన్నాను ఎక్కువ అన్నాను కాబట్టి ఇది రాంగ్ కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క సరి అయిన సమాధానం గమనించాలి తర్వాత తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ ఒరైజా సైటేవా ఆసియా ఖండానికి చెందింది అదేవిధంగా ఆప్షన్ టూ చూసుకుంటే ఒరైజా గ్లుమపాటిలా ఆఫ్రికా ఖండానికి చెందింది ఇక్కడ ఆప్షన్ త్రీ వచ్చేసి ఒరైజా గ్లబెర్రిమా అమెరికాకు చెందింది ఇక్కడ అడిషనల్ ఆప్షన్ చూసుకుంటే ఒకటి పై మూడు సరైనవి ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ రెండు కామా మూడు సరైనవి ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అండి ఒకటి మాత్రమే సరి అయినది ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే లిన్నేయస్ అనే శాస్త్రవేత్త వరికి ఒరైజా అనే పేరు పెట్టాడు అంటే ఒరైజా అనే పేరు పెట్టాడు ఈ రకంగా పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే అది ఖండానికి ఖండానికి మారుతూ ఉంటుంది ఒరైజా అనేది అలాగే ఉండి ఉన్నటువంటి పేర్లు అనేటివి మారుతూ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే ఒరైజా సటైవా అనేది ఆసియా ఖండానికి చెందింది అదేవిధంగా ఒరైజా గ్లుమపాటిలా అనేది అమెరికాకు చెందింది అదేవిధంగా ఒరైజా గ్లుబెర్రిమా అనేది ఆఫ్రికాకు చెందింది గమనించాలి తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి డిడిటి అనగానేమి ఇక్కడ ఆప్షన్ వన్ డైక్లోరో డైఫినైల్ టెట్రాక్లోరైడ్ ఈథేన్ ఆప్షన్ టూ డైక్లోరో డైఫినైల్ డైక్లోరో అండి ఇది డైక్లోరో ఈథెన్ ఆప్షన్ త్రీ డైక్లోరైడ్ డైఫినాల్ ట్రైక్లోరో ఈథెన్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అండి డిడిటి అనగానేమి అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోయిథేన్ గమనించాలి తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ వచ్చేసి మొక్కజొన్న అనేది స్వల్ప రాత్రికాల పంట స్టేట్మెంట్ టూ వచ్చేసి ప్రతి గోధుమలు దీర్ఘకాల రాత్రి పంటలు గమనించాలి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఏది కాదు ఎందుకు అంటే మొక్కజొన్న అనేది స్వల్ప రాత్రికాల పంట కాదు అది దీర్ఘ రాత్రికాల పంట గమనించాలి అదేవిధంగా ప్రతి తర్వాత గోధుమలు అనేటివి ఇక్కడ చూసుకుంటే దీర్ఘకాల పంటలు అన్నాడు ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కటి మాత్రమే అది దీర్ఘకాల పంట గోధుమ అనేది స్వల్ప రాత్రికాల పంట గమనించాలి కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ ఫోర్ గమనించాలి ఇక్కడ జాగ్రత్త గమనిస్తే కొన్ని మొక్కలు రాత్రికాల సమయం పైన ఆధారపడి పుష్పిస్తాయి ఆ రకంగా ఇక్కడ చూసుకుంటే గోధుమ మొక్కలు ఏం చేస్తాయి అంటే రాత్రికాల సమయం అనేది తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పుష్పిస్తాయి అదేవిధంగా మొక్కజొన్న ప్రతి వంటి మొక్కలు రాత్రికాల సమయం పన్నెండున్నర గంటల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బాగా పుష్పిస్తాయి అందుకే వీటిని ఏమంటాము అంటే దీర్ఘ రాత్రికాల పంటలు అంటాము తర్వాత పన్నెండో క్వశ్చన్ వచ్చేసి ఏ భాషలో రబీ అనగా చలికాలం ఆప్షన్ వన్ జపనీస్ ఆప్షన్ టూ లాటిన్ ఆప్షన్ త్రీ ఉర్దూ ఆప్షన్ ఫోర్ అరబిక్ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అరబిక్ అండి ఇక్కడ చూసుకుంటే మనకు రబీనే కాదు ఖరీఫ్ అన్నా కూడా అరబిక్ భాష అనేది దాని యొక్క అర్థం ఏంటి అంటే వర్షం గమనించాలి తర్వాత పదమూడో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో తటస్థ పంట ఏది ఆప్షన్ వన్ ధనియాలు ఆప్షన్ టూ జీలకర్ర ఆప్షన్ త్రీ ఆవాలు ఆప్షన్ ఫోర్ సోయా చిక్కుడు దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ సోయా చిక్కుడు అండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కొన్ని రకాల మొక్కలు పుష్పించడానికి రాత్రికాల సమయం ప్రభావం అనేది ఏ మాత్రం కూడా ఉండదు ఈ రకంగా ఇవే సంవత్సరం పొడవునా కూడా పుష్పిస్తూనే ఉంటాయి దానికి ఉదాహరణగా మనం సోయా చిక్కుని తీసుకోవచ్చు గమనించాలి అలాంటి పంటల్ని మనం తటస్థ పంటలు అంటాము తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ వచ్చేసి జొన్న కందులు దీర్ఘకాల పంటలు స్టేట్మెంట్ టూ పెసలు మినుములు స్వల్పకాల పంటలు ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ ఒకటి కామ రెండు సరైనవి ఇక్కడ చూసుకుంటే జొన్న కందులు దీర్ఘకాల పంటలు ఇవి మన చేతికి రావాలి అంటే నూట ఎనభై లేదా అంతకంటే ఎక్కువ రోజులు పడుతుంది అదేవిధంగా పెసలు మినుములు స్వల్పకాల పంటలు ఇవి మన చేతికి రావాలి అంటే వంద రోజులు లేదా అంతకంటే తక్కువ వాడుతుంది కాబట్టి అందుకే వీటిని స్వల్పకాల పంటలు అందుకే వీటిని దీర్ఘకాల పంటలు అంటాము గమనించాలి తర్వాత పదిహేనో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది ఆప్షన్ వన్ ప్రత్తి ఆప్షన్ టూ జొన్న ఆప్షన్ త్రీ పసుపు ఆప్షన్ ఫోర్ గోధుమలు దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ గోధుమాలండి గోధుమలు అనేటివి రబీ పంట గమనించాలి అదేవిధంగా ప్రతి జొన్న తర్వాత పసుపు ఇవన్నీ ఖరీఫ్ పంటలు గమనించాలి తర్వాత రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే మనకు ఎయిత్ క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి తొమ్మిదవ లెసన్ జంతువుల నుండి ఆహారోత్పత్తి పదవ లెస్సన్ వచ్చేసి పీల్చలేము తాగలేము ఓకే ఫ్రెండ్స్ నా లైవ్ టెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మనకు ఈరోజు మీకు ఈ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులను కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్